ఉగాది పంచాంగం కుంభరాశి ఆడవారు శ్రీ శోభకృతు నామ సంవత్సరం ప్రారంభమవుతోంది ఈ కొత్త సంవత్సరం నుంచి ఉగాది పంచాంగం ప్రకారం కుంభరాశి ఆడవారికి ఎలా ఉండబోతోంది ఎలాంటి ఫలితాలను వీరు ఎదుర్కోబోతున్నారు ఎలాంటి లాభ నష్టాలు ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి ఈ సంవత్సరం వీరి జాతకం ఎలా ఉండబోతోంది జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి కుంభరాశి వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం వల్ల ఈ రాశి వారిని అందరూ ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు తాము చేసే పనులు మాటల్లో కాక చేతల్లో చూపిస్తారు కుంభరాశి వారు ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతి కలిగి ఉంటారు అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నిస్తారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలవలేని పరిస్థితులు ఎదురవుతాయి కుంభరాశి వారికి ఆవేశం ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తాయి కుంభరాశి వారు సాంకేతిక విద్య వైద్య విద్యలో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో అనుభవం నేర్పు కలిగి ఉంటారు కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా సర్దుకుంటాయి అవసర సమయాల్లో ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు ధనం అధికంగా లభిస్తుంది కుంభరాశి వారు బంధువులు ఆత్మీయుల అవసరాలకు ధనం సర్దుబాటు చేసి వారి ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్న వారి వలన అన్యాయానికి గురవుతారు ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరుతుంది కుంభరాశి వారు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలు మేలు చేస్తాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతారు తన సంతానం ఆత్మీయులు సొంతవారు చేసే తప్పులు తప్పులుగా కనిపించవు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో అనుభవం నేర్పు కలిగి ఉంటారు కుటుంబ విషయాలు ఒడదుడుకులకు లోనైనా సర్దుకుంటాయి అవసర సమయాల్లో ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు ధనం అధికంగా లభిస్తుంది కుంభరాశి వారు బంధువులు ఆత్మీయుల అవసరాలకు ధనం సర్దుబాటు చేసి వారి ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్న వారి వలన అన్యాయానికి గురవుతారు ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరుతుంది కుంభరాశి వారు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి చర్చించి తీసుకున్న నిర్ణయాలు మేలు చేస్తాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతారు తన సంతానం ఆత్మీయులు సొంతవారు చేసే తప్పులు తప్పులుగా కనిపించవు వారిని సమర్థించడానికి రక్షించడానికి అధికంగా ధనాన్ని పలుకుబడిని ఉపయోగిస్తారు కుంభరాశి వారికి వ్యాపారాలు విజయవంతమై లాభం పేరు వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు భూములు విలువ పెరగడం వలన ధనవంతులవుతారు వ్యాపార కూడలని అద్దెకు తెచ్చి అదృష్టాన్ని జారబిడ్చుకుంటారు ప్రేమ వివాహాల పట్ల మీకున్న సదభిప్రాయం పూర్తిగా పోతుంది జీవిత భాగస్వామి నిరంకుశ ధోరణి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం శాడిస్ట్ గా ప్రవర్తించడం బానిసలాగా చూడడం మీకు ఏమాత్రం విలువ ఇవ్వకపోవడం మీ కాపురంలో ఇతరుల జోక్యం ఇవన్నీ మీ మానసిక వేదనకు కారణమవుతాయి మానసిక వేదనకే కాదు కఠినమైన నిర్ణయాలకు కూడా కారణమవుతుంది చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు మీరంటే ఏంటో తెలుసుకునేలా చేస్తారు శాశ్వతంగా విడిపోవడానికి నిర్ణయించుకుంటారు ఇది కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది అందరికీ కాదు అన్ని విషయాల్లో విజయం సాధించి శక్తి సామర్థ్యాలతో ఐశ్వర్యంతో అధికారంతో పొలిటికల్ పవర్తో ఈ సమాజానికి సమాధానం చెప్పాలని నిశ్చయించుకుంటారు అదే కోణంలో మీరు విజయం సాధిస్తారు పొగిడిన వాళ్ళని దూరంగా పెడతారు విమర్శించిన వాళ్ళని దగ్గరగా తీసుకుంటారు అనంత కాలచక్రం ఎవరి కోసం ఆగదని గ్రహిస్తారు ఆ రావళి కుంకుమ శ్రీ లక్ష్మీచందనంతో అమ్మవారికి పూజ చేయండి మంచి ఫలితాలు ఉంటాయి కొంతమంది వివాహ సంబంధమైన విషయాల్లో పెద్దవాళ్లను ఎదిరించి సొంత నిర్ణయాలు తీసుకుంటారు మీ ఉద్యోగం మీ సంపాదన చాలామందికి మీకంటే ఎక్కువ ఇష్టాన్ని కలిగిస్తాయి వాళ్ళ చూపులు మీ హ్యాండ్ బ్యాగ్స్ మీదనే ఉంటాయని గ్రహించండి మీ తెలివితేటల్ని ధైర్యాల్ని శక్తి సామర్థ్యాలను చాలా దర్పంగా హుందాగా ప్రదర్శించండి అప్పుడే సమాజం మీకు లొంగుతుంది వంగి మీకు నమస్కారాలు చేస్తుంది సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది మీ చేతుల మీదుగా శుభకార్యాలు చేస్తారు కుటుంబంలో ఐకమత్యం కోసం శ్రమించి అనుకూల ఫలితాలు సాధిస్తారు బంధువులు ఓ చిన్న వర్గం తప్ప అందరినీ ఒకే తాటిపైకి తీసుకుని రాగలుగుతారు విద్యా సంబంధమైన విషయాలు చక్కగా అనుకూలిస్తాయి ప్రభుత్వ పరంగా నిర్వహించే పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ప్రైవేట్ కంపెనీల్లో కూడా వస్తాయి ఇతరుల ప్రోత్సాహంతో ఉన్నత విద్యను అభ్యసిస్తారు మీరు అనుకున్న వ్యక్తి దగ్గరవుతారు వివాహాది శుభకార్యాల విషయం వివాదాస్పదం అవుతుంది ఇందులో ఎవరిని బాధ్యులు చేసే అవకాశం ఉండదు మీ స్వయం కృషి వల్ల శక్తి సామర్థ్యాల వల్ల ఓ ప్రతిష్టాత్మకమైన ఉద్యోగాన్ని సంపాదిస్తారు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది ఐశ్వర్య నాగిడిని ఉపయోగించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లక్ష్మి కటాక్షం కలుగుతాయి స్థిర చరాస్తులు కొనుగోలు చేస్తారు వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి ఉంటుంది విదేశాల్లో చదువుకునే అవకాశం ఉద్యోగం చేసే అవకాశం లభిస్తాయి ఐఐటి మెడిసిన్ సీటు లభిస్తుంది వీజీ సీటు కూడా లభిస్తుంది పై అధికారుల అభిమానాన్ని పొందగలుగుతారు కార్యాలయంలో వ్యాపార ప్రదేశంలో గృహంలో మీదే అంతిమ నిర్ణయం అవుతుంది అవివాహితులైన స్త్రీలకు వివాహం జరుగుతుంది మంచి సంబంధం వస్తుంది మీరు ఆస్తులు అమ్మిన తర్వాత వాటి విలువ పడిపోతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఒడిదుడుకులు ఉన్నా నష్టాలు రాకుండా అధిగమించగలుగుతారు నిర్మాణ సంబంధమైన విషయాల్లో నాణ్యతకు ప్రాధాన్యతనిస్తారు లాభాలు తగ్గినా పర్వాలేదని భావిస్తారు ఎందుకు విరుద్ధంగా మీ భాగస్వామిల నిర్ణయాలు మీకంతగా రుచించవు సంస్థ గుడ్ విల్ను పెంచుకుంటే శాశ్వతమైనటువంటి దీర్ఘకాలికమైనటువంటి ఫలితాలను పొందగలుగుతామని శ్రీమతి ములుగు శివజ్యోతి ములుగు సిద్ధాంత మీ అంచనా క్వాలిటీతో పని లేకుండా అయినంతవరకు డబ్బులు దండుకుందామని భావించే మీ భాగస్వాములను దూరంగా ఉంచాలని నిర్ణయం తీసుకుంటారు ఎవరు మీ మాటకు ఎదురు చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది రాజకీయంగా చాలా బాగుంది ప్రజల్లో మంచి ప్రఖ్యాతిని ఏర్పరచుకుంటారు మీ శత్రువర్గం మీద ఆధిక్యత లభిస్తుంది నూతన వ్యాపారాలు టెండర్లు లీజులు లైసెన్సులు కోర్టు తీర్పులు మొదలైనవి కలిసి వస్తాయి సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు వాళ్ళు ఎలాంటి దురలబాట్లకు లోనవకుండా మీ శక్తి వంచన లేకుండా శ్రమిస్తారు పాత రుణాలు తీర్చివేస్తారు ప్రభుత్వ పరంగా రావాల్సిన ఆర్డర్లు చేతికి అందుతాయి లీజులు సబ్ కాంట్రాక్టులు లాభిస్తాయి చేతి వృత్తులు అలంకార సంబంధమైన వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు మధ్యమంగా ఉంటాయి నూనె ఆహార ధాన్యాలకు సంబంధించిన వ్యాపారాలు చాలా బాగుంటాయి ఫైనాన్స్ వ్యాపారం చేయదగింది కాదు మధ్యవర్తుల వల్ల కొంత నష్టపోతారు సహోదర సహోదరి వర్గంతో సంబంధాలు మెరుగుపడతాయి మీ మనసులో ఉన్న అభిప్రాయాన్ని తెగించి చెప్పేస్తారు హనుమాన్ వత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి కోర్టు తీర్పులు అనుకూలంగా ఉంటాయి అవి అమలు కావడానికి సమయం పడుతుంది మానసికంగా మీరు అశాంతి కలిగించే విధంగా కొందరు వ్యక్తులు ప్రవర్తిస్తారు అతి కష్టం మీద ఈ మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు నూతన కంపెనీ ఏర్పాటు కోసం మీ దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ బ్యాంకు రుణాలు చేస్తారు వ్యాపార విస్తరణ బాగుంటుంది ఉద్యోగ సంబంధమైన విషయాలు ప్రమోషన్లు కూడా అనుకూలంగా ఉన్నాయి మొత్తం మీద ఈ సంవత్సరం బాగుంటుంది కుంభరాశికి చెందిన వారు అందంగా కోమలమైన మనస్సును కలిగి ఉంటారు సున్నిత స్వభావులుగా ఉండడం వల్ల చిన్న మాట అన్నా నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వరం నిర్ణయాలు తీసుకోలేని వారుగా ఊగిసలాడతారు ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది ఈ రాశి వారికి ధనాదాయం సంగతి ఎలా ఉన్నా వచ్చిన ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల కాస్తంత రుణ బాధలు తగ్గుముఖం పడతాయి అయితే బ్యాంకు ఇతర రుణ సంస్థల నుంచి తీసుకున్న మొత్తాలను చెల్లిస్తారు ముఖ్యంగా వ్యాపార విషయాలు చురుగ్గా వ్యవహరించడం వల్ల మీకు కలిగే ఆర్థిక ఇబ్బందులు కొంతమేరకు తొలగిపోగలవు కుంభరాశికి చెందిన వారు వృత్తి వ్యాపారాలందు విజయవంతులుగా ఉంటారు వీరి జీవిత గమనం కూడా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉండడం వల్ల అనుకున్న కార్యాలు వెంటనే నెరవేర్చుకోగలుగుతారు ఈ రాశికి చెందిన వారు వైజ్ఞానిక తదితర రంగాల్లో స్థిరపడతారు అంతేకాదు వైద్య వృత్తిలోనూ రాణిస్తారు మొత్తం మీద వైజ్ఞానిక రంగంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించుకొని అందరి దృష్టిని ఆకర్షించగలుగుతారు సాంకేతిక రంగంలో ప్రవేశించినా విజయం సాధిస్తారు కుంభరాశికి చెందిన వారు ఫోటోగ్రఫీ కథలను చదవడం తదితర అంశాలపై ఆసక్తిని కలిగి ఉంటారు సాహిత్య ప్రియులైన వీరు దీనికి సంబంధించిన ఇతర అంశాలపైన శ్రద్ధను చూపుతారు ఈ రాశి వారికి నవగ్రహాలు లాభ నష్టాలను కలిగిస్తాయి అయినా ఎటువంటి కష్ట నష్టాలు ఎదురుకావు వివాహ ప్రయత్నాలు వ్యాపార వ్యవహారాలు తప్పకుండా లాభిస్తాయి ఆరోగ్య సమస్యలు అంతగా ఉండవు ఇతరులకు సాయపడే గుణం వలన మీరంటే అందరూ ఇష్టపడతారు మొత్తం మీద చూసినప్పుడు ఈ రాశి వారు ఇతరులను అవహేళన చేసి మాట్లాడడం అంటే వీరికి నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవారంటే ఎక్కువగా ఇష్టపడతారు తాము చేసే పనులను చేతల్లో కాక మాటల్లో చూపిస్తారు వీరు ముక్కుసూటి తరం శత్రువులను కూడా తెచ్చిపెడుతుంది అయినప్పటికీ తమకంటూ ఉన్న నియమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు కుంభరాశి ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను శతీషం నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్షను పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ధరించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి